సార్ నమస్తే సార్, వల్లభనేని వంశీ గారు రాజీనామా చేశారు. సో దీనికి వెనకున్న కారణం ఏంటి సార్? అన్నయ్య ఏ నిర్ణయం తీసుకున్నా నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోరి తీసుకుంటారండి. ఆయన నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం. నియోజకవర్గ ప్రజలు తను ఇబ్బంది పడైనా సరే నియోజకవర్గ ప్రజల్ని ఇబ్బంది పడకుండా చూడాలని అన్నయ్య తీసుకున్న నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం, ఆయన వెనకే ప్రయాణిస్తాం. అంటే కొన్ని అపోహలు ఉన్నాయి సార్, కేసులు టీడీపీ కార్యకర్తల మీద దాడులే ఈరోజు వంశీ గారు ఈ నిర్ణయానికి తీసుకున్నారని చెప్పి అంటున్నారు. అన్నయ్య కేసులకు భయపడే మనస్తత్వం కాదు, ఈ కేసులకు భయపడి కేవలం నియోజకవర్గ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళకి భవిష్యత్తులో ఏ ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం అన్నయ్య ఈ నిర్ణయం తీసుకున్నారని మేమందరం భావిస్తున్నాం. అన్నయ్య నిర్ణయాన్ని మేమందరం స్వాగతిస్తున్నాం. అయితే వైసీపీలో కూడా చేరతారనే అపోహలు ఉన్నాయి సార్, ఎంతవరకు కరెక్ట్ అంటారు అవి? అది అన్నయ్య నిర్ణయం మీద ఆధారపడి ఉంది, అన్నయ్య ఏ పార్టీలోకి వెళ్ళినా సరే మేమందరం అన్నయ్య వెనక అడుగు వేస్తామండి. అయితే ఇప్పుడు ఒకవేళ వైసీపీలో చేరితే టీడీపీలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాధాన్యత అయితే వంశీ గారికి ఉందో అలాంటి ప్రాధాన్యత వైసీపీలో కూడా కలుగుతుందని అనుకుంటున్నారా మీరు? వల్లభనేని వంశీ అంటే ఒక లెజెండ్ అండి, ఆయనకి ఏ పార్టీలోకి వెళ్ళినా సరే వంశీ గారి ప్రత్యేక స్థానం ఉంటుంది. అన్న ఏ పార్టీలోకి వెళ్ళినా అతను వంశీ గారికి ఉండే ప్రాధాన్యత వంశీ గారు ఉంటుంది, మేమందరం ఆశిస్తాం. సార్ ఇప్పుడు గన్నవరం వచ్చేసి టీడీపీకి గండికోట, సో ఇప్పుడు వంశీ గారి పార్టీ మారినా వైసీపీలో కూడా అలాంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ ఆయన సపోర్ట్ చేస్తారని అనుకున్నా? 100కి 70% ఎమ్మెల్యే గారు అంటూ ఉండాలండి. మొన్న మీరు ఈ మధ్యనే చూశారు అన్నయ్య రాజీనామా చేసిన వెంటనే నియోజకవర్గంలో ఉన్న పార్టీ నాయకులు ఇక్కడ ఏంటంటే వ్యక్తిగతంగా ఇక్కడ పార్టీ ఉండదండి, ఓన్లీ వంశీ వల్లభనేని వంశీ అనే వ్యక్తిని చూస్తారండి. ఇక్కడ పార్టీ ఏ పార్టీలో ఉన్నా సరే అన్నయ్యకి అసలు తిరిగే ఉండదండి. ముఖ్యంగా ఏంటంటే మొన్న అంతగాలిలో కూడా అన్నయ్య అంత విజయం సాధించాయంటే కేవలం ఇక్కడ వల్లభనేని వంశీ అని చూస్తారండి జనాలు, ఇక్కడ పార్టీని ఎవరిని చూడండి, వంశీ అనే వ్యక్తిని చూసి ఓటేస్తారండి. అయితే ఇప్పుడు టీడీపీలోకి వచ్చేసి వంశీ గారికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ మొత్తం టీడీపీ కార్యకర్తలు నాయకుల దగ్గర అందరి దగ్గర ఒక స్టాండ్ అయితే ఉంది సార్, అలాంటి స్టాండ్ కాపాడుకుంటారంటారా వైసీపీలో? కంపల్సరీగా కాపాడుకుంటారండి. అన్నయ్య అతను సొంత స్వార్థం కోసం అయితే ఏ పార్టీలో అవసరం అసలు ఎవరు అతనికి ఇప్పుడు సేవ చేసే గుణం అండి. ట్రస్ట్ పెట్టాలి అమ్మగారి పేరున. గత 13 సంవత్సరాల నుండి ప్రతి పేదవాడికి చదువులో కానీ విద్య హాస్పిటల్కి కానీ ఫీజులు కానీ ఎన్ని సేవలు మీ అందరికీ తెలిసిన విషయమే. అన్నయ్య అతను ఇమేజ్ కోసమో అతను పర్సనల్ లాభం కోసం వెళ్ళే వ్యక్తి కాదండి, ఓన్లీ ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసమే అతను అన్నయ్య పార్టీ మారిన ఏది మారినా అన్నయ్య చేస్తున్నాడు. కాబట్టి ఆయన వెనకాల నియోజకవర్గ ప్రజలందరూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సార్ కొన్ని విషయాలంటే ఇప్పుడు వైసీపీలో చేరతానని కొన్ని ఏమో రాజకీయాల నుంచి పూర్తిగా నేను బయటకు వచ్చేస్తాను, ప్రజల పక్షాన నిలబడతాను, సమస్యలు చూస్తూ ఉంటాను అని చెప్పేసి అన్నారు, ఏది నిజం సార్? అసలు ప్రజలు ఇబ్బంది పడుతున్నాయని బాధపడి అన్నయ్య రాజకీయాల నుండి వదిలుగుతాను అన్నమాట వాస్తవేనండి. అయితే వంశీ గారు రాజకీయాల్లో వదిలిగితే ఈ నియోజకవర్గ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఆత్మహత్య చేసుకునే సరే ప్రాణత్యాగం చేసి అన్నయ్య రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. అటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలండి, ఎందుకంటే ప్రజలకు మంచి చేసే వ్యక్తి, పేదలను ఆదుకునే వ్యక్తి కాబట్టి వంశీ గారు రాజకీయాల్లో ఈ నియోజకవర్గం ప్రజలందరూ కోరుకుంటున్నారు. రాకపోతే అన్నయ్యని రాజకీయాల్లో తీసుకురావడానికి ఎటువంటి త్యాగానికైనా మేమందరం సిద్ధంగా ఉన్నామండి. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 TV యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.